శ్రీమాత్రే నమః. మనం రామాయణ భారతాల్లో ఎంతమందో రాజులు ఎన్నో వేల ఏళ్ళు పరిపాలించారని చదువుకున్నాం కదా, అలాగే ఎంతమందో మహర్షులు దీర్ఘాయువు కలిగి ఉన్నారని, ఎంతమందో మహానుభావులు ఎన్నో సంవత్సరాలు జీవించారని, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వాళ్ళు ప్రయాణించేవారని, ఇవన్నీ మనం ఎక్కడ చదువుకున్నాం? భారత రామాయణాల్లో చదువుకున్నాం. కానీ ఈ కలియుగంలో 1990 వరకు శరీరంతో ఉన్న ఒక మహానుభావుడి గురించి, అలాంటి దీర్ఘాయువును కలిగి ఉండి అలాగే ఎన్నో మహిమలు చేసిన ఈ గొప్ప మహానుభావుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈయన ఎంతమందో రాజకీయ ప్రముఖుల రాజకీయ భవిష్యత్తును గురించి చెప్పారు, జరగబోయే దాన్ని ముందే ఆయన వివరించి చెప్పేవారు. అలాగే ఈ ప్రపంచంలో ఆయనకి తెలియని భాష అంటూ లేదు, మూగజీవాలతో సహా మూగజీవాలు మాట్లాడుకుంటున్నా ఆయనకి తెలిసిపోయేది. అలాగే ఒకసారి ఈయన అడిగేవారన్నమాట, మీ వయస్సు ఎంతండి అని. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, నా వయస్సు గురించి కనుక నేను చెప్పాను అంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ప్రజలని ఆపటం మీ మిలిటరీ ఫోర్సుకి కానీ మీ సైనిక దళానికి కానీ ఎవ్వరికి సాధ్యం కాదు, అన్ని వేల కోట్ల మంది నా దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పి చెప్తారు. ఇంతకి ఎవరి మహానుభావుడు, ఎవరి గొప్ప ఆయన, ఆయన గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన ఉత్తరప్రదేశ్ జిల్లాలో సరియు నది ఒడ్డున ఉండేవారు. అక్కడికి ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎలా వచ్చారో తెలియదు. అక్కడ నుంచి ఆయన తన నివాసాన్ని బృందావనానికి మార్చుకున్నారు, యమునా నది ఒడ్డున. మనకి మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తెలుసు కదా. అంటే ఈయన ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఈయన గురించి చాలాసార్లు చదువుకున్నాం, ప్లస్ మన రాష్ట్రపతి కూడా ఆయనకి 3-4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు ఈ బాబా గారి దగ్గరికి తీసుకొచ్చారట. అప్పుడే ఆ బాబాగారు చాలా వృద్ధుడని స్వయాన రాష్ట్రపతి గారే చెప్పారు. అయితే ఆ రాష్ట్రపతిని చిన్నప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ 3-4 ఏళ్ల వయసులో చూసినప్పుడే ఈ బాబా చెప్పారట, ఇతను మహాజాతకుడు, చాలా గొప్పవాడు అవుతాడు అని చెప్పి అప్పట్లో చెప్పిన తర్వాత, ఈయన రాష్ట్రపతి అయిన తర్వాత మళ్ళీ ఆయన కృతజ్ఞతగా ఈ దేవారయ్య బాబాని వెళ్ళి కలుసుకున్నారన్నమాట. అలాగే ఇందిరాగాంధీ యొక్క భవిష్యత్తు గురించి, రాజీవ్ గాంధీ భవిష్యత్తు గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, ఇలా ఎంత మంది గురించో ఆయన చెప్పిన వాక్యాలు ఉన్నాయి. అలాగే మహాత్మా గాంధీ ఒకసారి ఈయన దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఈయన చెప్తారన్నమాట, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్పిన ప్రదేశానికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు అంటే, అప్పుడు మహాత్మా గాంధీ అంటారు, వెళ్ళొద్దు అంటే ఎలా కుదురుతుందండి, నా గురించి ఎంతమందో ఎదురు చూస్తూ ఉన్నారు, నేను చెప్పే ఉపన్యాసాల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, అలా అంటే ఎలా అని చెప్పి ఈ మహాత్మా గాంధీ అడిగినప్పుడు ఆయన ఒంటి మీద నుంచి ఒక కంబళిని తీసి మహాత్మా గాంధీకి ఇచ్చి, ఈ కంబళిని మాత్రం ఎప్పుడూ నువ్వు వదిలిపెట్టకని చెప్పి చెప్పారు. ఆయన పాపం ఎప్పుడూ ఆయనతో పాటే ఆ కంబళిని ఉంచుకున్నారట. కానీ ఆయన చివరి క్షణంలో ఎక్కడైతే ఆయన మీద దాడి జరిగిందో ఆ రోజు మాత్రం ఆయన దగ్గర ఆ కంబళి లేదుట. ఇవన్నీ వింటుంటే ఆయన గురించి మన సామాన్య మానవులో బాబాలు, ఋషులు వీళ్ళందరూ నమ్మారు అంటే మనం ఏమనుకుంటాం, సరే మనకి ఉన్న కష్టాలను బట్టి, మనకు ఉన్న ఆతృతను బట్టి మనం వీళ్ళందరి దగ్గరికి వెళ్దాం అనుకుంటాం. కానీ పాశ్చాత్యుల దగ్గర నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన దర్శనం కోసం పడిగాపులు కాసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒకసారి సోవియట్ రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్. కానీ గోర్బచేవ్ ఇండియాకు వచ్చినట్టు అప్పట్లో అధికారికంగా లేకపోయినా ఆయన భార్యతో ఇండియా వచ్చినప్పుడు ఈ బాబాని దర్శించుకున్నారు. కానీ ఆయన గోర్బచేవ్తో ఏం మాట్లాడారో అనే విషయం మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉండిపోయింది. అలాగే సోవియట్ రష్యా నుంచి జర్నలిస్టులు వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఈయన అడుగుతారు ఏమనంటే, అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోందనమాట. జరుగుతుంటప్పుడు ఆయన ఏమంటారంటే, ప్రస్తుతం సోవియట్ రష్యాకి మంచి జరగదు, ఇది తాత్కాలికమే, కానీ లాంగ్ రన్లో మాత్రం చాలా మంచి భవిష్యత్తు ఉంది సోవియట్ రష్యాకి అని చెప్పి అప్పట్లో ఈయన చెప్పారన్నమాట. అలాగే జర్మనీ నుంచి ఒక జర్నలిస్ట్ వస్తారు, వచ్చి
అందరికీ ఆతృత కదా, ఇంత ఇంత వయసు ఉంది అంటున్నారు, ఇంత గొప్పవాళ్ళు ఇంత గొప్ప అయినా అంటున్నారు, ఈయన అసలు వయస్సు ఎంత అని చెప్పి కనుక్కోవడం కోసం ఒక జర్నలిస్ట్ వచ్చి బాబా మీ వయస్సు ఎంత అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఈయన వెంటనే అంటారు నా వయస్సా అని చెప్పి నవ్వి ఊరుకున్నప్పుడు ఆ జర్నలిస్ట్ అంటారు పోనీ ఓ పని చేయండి, మీ వెంట్రుకలు ఇస్తే మీ వయస్సు ఎంత నేనే తెలుసుకుంటానని చెప్పి చెప్తారు. బాబా ఏం చేస్తారు అంటే తన వెంట్రుకలు కట్ చేసి అతనికి ఇస్తారు. 3 నెలల తర్వాత అక్కడికి వచ్చి ఏడ్చేస్తారనమాట. ఎందుకు అంటే ఆయన ఆయన వెంట్రుకల గురించి పరీక్షించినప్పుడు ఆయన వెంట్రుకలు 5 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయట. అతన్ని చూస్తే వృద్ధుడు. మరి వెంట్రుకలను పరీక్షించినప్పుడు ఏమని తెలిసింది? 5 ఏళ్ల అబ్బాయికి ఉన్న వయసు ఉన్న అబ్బాయి వెంట్రుకలతో సమానం అని తెలిసింది. అప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? అనవసరంగా మనం ఇలాంటి వ్యక్తుల్ని పరీక్షించామని చెప్పి పశ్చాత్తాపంతో ఏడ్చడం. అది పాశ్చాత్యులు ఎంతో మంది మన భారతదేశానికి వచ్చి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ పరీక్షించి వాళ్ళు మళ్ళీ మన వాళ్ళకి దాసోహం అనడం సామాన్యమైనదే. అయితే ఈ బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారనమాట ఏంటంటే ఆయన మానవుడికి జన్మించలేదని, మాతృగర్భంలో నుంచి ఆయన బయటికి రాలేదని, ఈ పంచభూతాలు ఆ శరీరాన్ని ఏం చేయలేవని, నీటిలో కొట్టుకుపోదు, అగ్నిలో కాల్చబడదు, ఈ శరీరంలో ఉన్న ప్రతి అణువు యోగ స్వరూపం, నేను ఎక్కడిక కావాలనుకుంటే అక్కడికి నేను వెళ్ళిపోగలనని అస్తమాను చెప్తూ ఉండేవారు. ఈ స్థితి ఎప్పుడొస్తుంది అంటే ఖేచరి ముద్రలో చాలా ఎటర్నల్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి స్థితి వస్తుందట. అలాంటి స్థితి వచ్చినప్పుడు ఈ ఖేచరి ముద్రతో ఎవరైతే అసాధారణ స్థాయికి చేరుకుంటారో వాళ్ళకి వయస్సుతో పాటు ఆకలి అవి కూడా ఉండవు. బహుశా ఈ బాబా గారు ఆయన సాధన చేసింది ఖేచరి ముద్ర అయి ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే ఆయనకి సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా ఇన్ని ఎక్కువగా గమనించి ఆయన గురించి చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ బాబా గారు ఎప్పుడు నేల మీద ఉండేవారు కాదు, ఒక మంచ లాంటిది కట్టుకుని ఆ మంచి మీద ఇంత గుడిసెలా మనం పొలాల్లో చూస్తూ ఉంటాం కదా పక్షులను కొట్టడానికి, అలాంటి మంచి మీద అంటే భూమికి దాదాపుగా 10 అడుగుల ఎత్తులో ఉంటుంది, దాని మీద ఉండేవారు. కానీ ఆయన కనిపించడం మాత్రం ఇక్కడ వరకే కనిపించేవారు. ఎవరికి ఆశీర్వచనం కావాలి అన్నా కూడా ఆయన కాలితో మాత్రమే, అంటే మన సహస్రారం మీద కాలి పెట్టేవారు, కాలి పెట్టి దీవించేవారు. ఒకసారి ఏమవుతుందంటే అప్పట్లో ఈ మనకి రామ జన్మభూమి అన్ని వివాదాలు జరుగుతున్నప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేస్తారంటే ఈయన దర్శించుకోవడానికి వద్దామని చెప్పి ఎవరైనా ముందు గొప్పవాళ్ళు వస్తున్నారు అంటే ఐ మీన్ గొప్పవాళ్ళు అంటే రాజకీయంగా అనమాట, వస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు, ముందు అక్కడ ఉన్న పరిసరాలన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే అక్కడ ఉన్న ఒక చెట్టుని కొట్టేసే ప్రయత్నంలో ఒక అధికారి చెట్టును కొడుతూ ఉంటారనమాట. అప్పుడు దేవార్య బాబా అంటారు ఎందుకు చెట్టును కొడుతున్నావు అని, అంటే ఇలా మిమ్మల్ని చూడడానికి రాజీవ్ గాంధీ వస్తున్నారు, అందుకోసం ఇవి శుభ్రం చేయాలి కదా, అందుకోసం నేను ఇవన్నీ కొడుతున్నానని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు ఆయన అంటారు నువ్వు కొట్టద్దు, ఆయన నన్ను దర్శించుకోవాలి అని అనుకుంటే ఆయన మాత్రమే వస్తారు, నువ్వు ఈ చెట్టును కొట్టి ఇలాంటి హింసాకరమైన పనులు చేయకు అని చెప్పి చెప్తారు. అంటే ఆయన అక్కడ ప్రతిబంధకం వేసినప్పుడు రాజీవ్ గాంధీ మొట్టమొదటిసారి ఆయన దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన దర్శించుకోలేకపోతారు. తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ ఆయన దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఇలాంటి పనులు ఏమీ చేయకుండా దూరంగా హెలీప్యాడ్ పెట్టుకుని అక్కడ దిగి ఆయన నడుచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి బాబా గారిని కలుసుకుంటారు. అప్పుడు బాబా గారు ఈ రామ జన్మభూమి విషయమే మాట్లాడతారనమాట. మాట్లాడి ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్పిన ముహూర్తంలో గనక మీరు రాముడి గుడికి కడితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అప్పుడు అందరూ మీకు కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆయన అంటారు. వెంటనే మరి అప్పటికప్పుడు డెసిషన్ అంటే రాజకీయంగా కుదరదు కదా, వెంటనే ఈ రాజీవ్ గాంధీ ఆయనతో పాటు వచ్చిన వీళ్ళందరూ కూడా సమావేశమే చర్చించుకుంటారనమాట. చర్చించుకుని బాబాతో చెప్తారనమాట, అది ఇప్పుడు కుదరదు కదా 3-4 రోజుల తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు. అందులో ఒక వ్యక్తి కానీ అంటూ మొదలు పెడతాడు. వెంటనే బాబా అంటారు మనం ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ ఇఫ్ బట్టు ఇలాంటి మాటలు మాట్లాడమనుకో, దానికి అర్థం ఏంటి అంటే మనం చేయలేకపోతేనే అలాంటి పదాలు ఉపయోగిస్తాం, సరే వదిలేసేయండి అని చెప్పి కళ్ళు మూసుకుని ఆయన భవిష్యత్తును చూడడంలో కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుంటే అప్పుడు ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ అయోధ్యకి వెళ్ళరని,
తర్వాత రాజీవ్ గాంధీ భవిష్యత్తు గురించి అత్యంత కీలకమైన ఒక విషయం కూడా ఆయనకి గోచరిస్తుంది. అదేంటంటే కళ్ళు తెరిచిన తర్వాత ఈ దేవర్య బాబా ఏం చేస్తారు అంటే కళ్ళు తెరిచిన తర్వాత రాజీవ్ గాంధీకి చెప్తారన్నమాట, నువ్వు దక్షిణం వైపు వెళ్ళకు, దక్షిణం వైపు నాకు కీడి తోస్తున్నట్టుగా అనిపిస్తోంది, అక్కడ యమస్థానం అని చెప్పి చెప్తారన్నమాట. అక్కడ మాట్లాడతారు, రాజీవ్ గాంధీ వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరుగుతుందంటే అటువైపు శ్రీపరంబుదూరులో జరిగిన బాంబు దాడి, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా. అయితే అక్కడ ఉన్న ఒక పాత్రికేయుడు ఈ స్వామిని అడుగుతారన్నమాట, మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, అటువైపు అక్కడికి వెళితే నీకు నష్టం జరుగుతుంది, ప్రాణహాని ఉంటుందని చెప్పి చెప్పచ్చు కదా. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే మనం ఏదైనా విషయాన్ని చెప్పామనుకో వాళ్ళని మనం ప్రెజరైజ్ చేసినట్లు ఉంటుంది, అలాగే మన లేనిపోని విషయాలు వాళ్ళకి చెప్తూ వాళ్ళని బలవంతం పెట్టినట్లుగా ఉంటుంది. అయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు అటువైపు ముళ్ళదారి ఉంది అని మనం చెప్తాము, కానీ మనం చేసుకున్న కర్మలు మనల్ని ఎటువైపు తీసుకువెళ్తాయో మన కర్మలను బట్టి అటువైపు వాళ్ళు తీసుకువెళ్ళిపోతాయి, కాబట్టి మనం ఏం చేయలేము. కానీ అతను దక్షిణం వైపుకి గనక వెళ్ళకుండా ఉండి ఉంటే అతని యొక్క స్పాన్ ఆఫ్ లైఫ్ ఇంకొంచెం ఎక్కువగా ఉండేది అని చెప్పి అప్పుడు ఆయన చెప్పారు. సరే, అలాగే ఇందిరాగాంధీ విషయంలో కూడా ఈయన చెప్పారు. జవహర్లాల్ నెహ్రూకి ఆయన చెప్తున్నప్పుడు, నీకు ఒక ఆడపిల్ల పుడుతుంది, తనకి ఇందిరా అని పేరు పెట్టు, తను దేశాన్నే పరిపాలిస్తుందని చెప్పి జవహర్లాల్ నెహ్రూకి కూడా చెప్పారు. అలాగే సుభాష్ చంద్రబోస్ ఆయన్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన మనసులోని కోరికను తెలుసుకుని, నువ్వు హిట్లర్ని కలుసుకోవాలని అనుకుంటున్నావు కదా, అది ఖచ్చితంగా జరుగుతుందని అప్పుడు సుభాష్ చంద్రబోస్కు కూడా చెప్పారు. అలాగే మొరార్జీ దేశాయ్, బూటా సింగ్, వీళ్ళందరూ ఈయన్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ మనసుల్లోని కోరికలను బట్టి ఆయన ఎప్పుడూ భవిష్యత్తు చెప్తూ ఉండేవారన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ, ఆయన అందరికీ తెలుసు, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఎంతమందికో సేవ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒకసారి ఏమవుతుందంటే హాస్పిటలైజ్డ్ అవుతారనమాట. అలాంటి మనిషి బ్రతకటం ప్రపంచానికి అవసరం. ఆయనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే, అందులో బాగా జయప్రకాష్ నారాయణ అంటే బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఏం చేస్తారు అంటే, అప్పటికీ దేవార్య బాబా గురించి తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తే 2-3 రోజులు ఎప్పుడు ఆయన పట్టించుకోలేదు. అలా రోజు పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా, అలా ఆయన్ని కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒకరోజు బాబా చెప్తారన్నమాట, నువ్వు ఇన్ని రోజులు వస్తున్నావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఇలా జయప్రకాష్ నారాయణ అందరికీ కావాలి, ఆయన ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఆయన ఎలాగైనా బ్రతికించాలి అని చెప్పి అడుగుతారు. వెంటనే బాబా అంటారు, దీపపు కుందిలో ఒత్తే ఉంది, నూనె ఉన్నంతసేపే కదా దీపం వెలుగుతుంది, నూనె అయిపోతే ఏమవుతుంది, దీపం ఆరిపోతుంది. అలాగే ఇప్పుడు అందులో నూనె అయిపోయింది, ఇప్పుడు నూనె ఎక్కడి నుంచి తెచ్చి వేయమంటావు అని చెప్పి అడుగుతారు. ఆ వచ్చిన వ్యక్తికి అర్థమవుతుంది అనమాట. వెంటనే కాళ్ళ మీద పడి, నా ప్రాణాలు ఇచ్చైనా సరే నేను జయప్రకాష్ నారాయణని బతికించాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే నాలాంటి మనిషి బ్రతికినా బ్రతకపోయినా పర్వాలేదు, అలాంటి మనిషి ఉంటే భారతదేశానికి ఎంతో మంచి జరుగుతుందని చెప్పి కాళ్ళ మీద పడతాడు, అంటే ఆయన దగ్గర పడతాడనమాట. వెంటనే ఆయన ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని, సరే నీ జీవితంలో నుంచి 5 ఏళ్ళు ఆ జయప్రకాష్ నారాయణకి ట్రాన్స్ఫర్ చేస్తాను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నీ జీవితంలో నుంచి 5 సంవత్సరాలు గనక ట్రాన్స్ఫర్ చేశారు అనే విషయాన్ని ఆయనకు తెలిస్తే ఆయన బ్రతకరు, ఎందుకంటే వేరొక దగ్గర నుంచి చేయి చాచి తీసుకుని ఆ మనిషి యొక్క బాధకి నేను గురయ్యాను అంటే ఆయన అప్పుడే ప్రాణాలు వదిలేస్తారు, అంతటి గొప్ప ఆయన జయప్రకాష్ నారాయణ, కాబట్టి ఈ విషయాన్ని నువ్వు చెప్పకు అని చెప్పి ప్రసాదాన్ని మూట కట్టి కొంచెం మట్టిని కూడా ఇస్తారన్నమాట. ఇవన్నీ మూట కట్టుకుని ఈయన ఏం చేస్తారు అంటే, ఈ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ఆ బాబాగారి మెట్లు దిగుతారనమాట. 10వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి బాబా వెనక్కి పిలుస్తారు. వెనక్కి పిలిచి, నాకు అనిపిస్తోంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఇది తీసుకుని ఇవ్వలేమేమో అని, కాబట్టి అక్కడికి తొందరగా ఎవరైతే చేర్చగలుగుతారో వాళ్ళ ద్వారా నేను పంపిస్తాను అని అంటారు. అలా అన్న మరుక్షణంలోనే ఈయనకి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వచ్చి తీసుకెళ్ళలేని పరిస్థితి వస్తే ఇంకొకళ్ళ ద్వారా జయప్రకాష్ నారాయణ గారికి తీసుకువెళ్ళటము, దానిని ఆయన
మట్టిని ప్రసాదాన్ని ఆ పిల్లో కింద పెట్టి కొంచెం ప్రసాదాన్ని ఆయనకి శనివారం లోపు తినిపించమని చెప్తారన్నమాట. అలా తినిపిస్తారు. అయితే ఇది నేను చదవడం మాత్రమే కాదు, నాకు మా మావయ్య గారు కూడా చెప్పారన్నమాట. అప్పటి పత్రికల్లో చాలా విశేషంగా రాయబడిందట ఈ ఇన్సిడెంట్ గురించి. అలాగే మాస్కో రష్యా వాళ్ళు మాస్కో టీవీలో ఈయన గురించి ఎన్నిసార్లు ప్రసారం చేశారు. సాక్షాత్తు పార్వతీదేవి ఆయనకు ప్రత్యక్షం అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే ఈయన మహాసమాధి స్థితిలోకి వెళ్ళిపోతే పార్వతీదేవి ప్రత్యక్షమై చెప్తారన్నమాట, నీ అవసరం ఇప్పుడు ఉంది, నువ్వు మహాసమాధి స్థితిలోకి వెళ్ళిపోతే ఎలాగా రామనామాన్ని సీతా జపాన్ని లక్ష్మణి యొక్క నామాన్ని ప్రజలందరూ జపించేటట్లు చెయ్యి, అప్పుడు ఈ ప్రపంచానికి చాలా మంచి జరుగుతుంది అని చెప్పి పార్వతీదేవి అదృశ్యమైపోయారట. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే వైష్ణవదేవి ఆలయం ఉంది కదా, అక్కడికి దగ్గరలో ఉన్న అడవుల్లో జరిగిందనమాట. ఈయనకి అన్ని భాషలు తెలుసు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక రాజ్యంలో ఎలుగుబంటులు బాగా దాడి చేసేస్తూ ఉంటాయి. ఆ రాజ్యంలో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారనమాట, ఈ ఎలుగుబంటలు వచ్చి అందరినీ తినేస్తున్నాయి, దీన్ని భరించలేకపోతున్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు ఈయన అంటారు, సరే ఈ ఎలుగుబంటల బాధ నుంచి నేను తప్పిస్తాను, మీరు 2000 మందికి సరిపోయే ఆహారాన్ని, అది కూడా చాలా రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి ఊరి పొలిమేరల్లో వదిలిపెట్టండి అని చెప్పి చెప్తారన్నమాట. వాళ్ళందరూ ఏం చేస్తారంటే అలాగే ఆహారాన్ని అంతా తయారు చేసుకుని ఊరి పొలిమేరల్లో వదిలిపెడతారు. అప్పుడు ఈయన ఏం చేస్తారంటే ఆ ఎలుగుబంటుల్ని పిలుస్తారు. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆ ఎలుగుబంటుల్ని పిలిచిన ఆ భాష మామూలు భాషకి చాలా భిన్నంగా ఉందన్నమాట. అప్పుడు ఆ ఎలుగుబంటులు వచ్చి ఆ ఆహారాన్ని తినేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత ఇంకెప్పుడు కూడా ఎలుగుబంటులు ఆ రాజ్యం మీద దాడి చేయలేదని ఎప్పటికీ చెప్తూ ఉంటారు. అలాగే 64,000 ఎకరాల పొలాన్ని ఆయనకు ఒక రాజు ఇస్తే మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చేశారన్నమాట. ఇలా ఆయన జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల 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 సంఘటనలు ఉన్నాయి. ఈయన ఎప్పుడు బయట ఎక్కువగా తిరగడం కానీ, మిగతా ఆహార పదార్థాలు తినడం కానీ, ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమైనా ప్రసాదాలు అవి ఇవ్వడం కానీ ఎవరూ చూడరు. కానీ ఆయన ఏం చేస్తూ ఉండేవారు అంటే, ఆయన మంచి లాంటి దాని మీద కూర్చుని ఉండేవారని చెప్పాను కదా, ఆ ఖాళీ స్థలంలోంచి చేయి పెట్టి పండ్లు అవి తీసుకుని అందరికీ ప్రసాదం కింద ఇచ్చేవారనమాట. ఎప్పుడు ఆయన దూరం నుంచే అందరినీ మాట్లాడేవారు తప్ప ఎవరినైనా ఆశీర్వదించవలసిన వచ్చినప్పుడు తన కాలితో తన పాదస్పర్శతో ఆశీర్వచనం ఇచ్చేవారు తప్ప ఎప్పుడు ఆయన్ని తాకనిచ్చేవారు కాదనమాట. కొంతమంది ఏమంటారంటే ఈయన సాక్షాత్తు తులసీదాసు సహచరుడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే రామానుజాచార్యుల వారి తర్వాత ఈయన ఉన్నారు అంటారు. ఎవరు ఏమన్నా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టే సమయానికి ఆయన వయస్సు బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పి అన్నారు. ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా చాలా విచిత్రంగా జరుగుతుందన్నమాట. అదేంటంటే ఆయన శరీరాన్ని భౌతికంగా మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ దానికి తర్వాత అర్థం చేసుకుంటే ఒక ఆయన పుస్తకంలో రాశారనమాట, ఆయన 1990 జూన్ 14వ తారీఖున మహాసమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. జూన్ 21న ఆయన శరీరాన్ని వదిలిపెడతారు. ఆ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా. అయితే ఈ జూన్ 21న ఆయన వెళ్ళిపోయే ముందు రోజుల్లో ఆయన చెప్తారు, తన శరీరాన్ని ఒక చెక్క పెట్టిలో పెట్టి యమునా నదిలో వదిలేయమంటారు. అలా చెక్క పెట్టిలో పెట్టి యమునా నదిలో ఆయన శరీరాన్ని వదిలిపెడితే కొంచెం సేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చెక్క పెట్టి ఆ నదికి ఒడ్డుకి కొట్టుకొస్తుంది. మూసిన చెక్క పెట్టి మూసినట్లే ఉంటుంది, కానీ అందులో బాబా శరీరం ఉండదన్నమాట. అంటే ఏమైపోయారో ఎవరికి తెలియదు. అయితే ఆయన ఎక్కువగా యమునా నది మీద నడిచేవారని, యమునా నదిలో గంటల గంటల లోపల ఉండి ధ్యానం చేసేవారని, యమునా నది నుంచి పాలు నీళ్లు తాగేవారని, ఇవి తప్ప మేము ఆయన ఎప్పుడూ ఆహారం తీసుకోవడం తెలియదని అందరూ చెప్తూ ఉండేవారనమాట. అలాగే కుంభమేళా జరుగుతూ ఉంటుంది కదా, కుంభమేళా జరిగినప్పుడు 7 తరాల వాళ్ళు ఆయన్ని చూశారట. ఈ విషయం అప్పటి అలహాబాద్ కోర్టు న్యాయమూర్తి కూడా చెప్పారు.
అలాగే నేపాల్ రాజు కూడా ఈయన గురించి చెప్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల తరాలు ఈయన చూశారని మా వాళ్ళందరూ చెప్తున్నారు. నేను పుట్టినప్పుడే మా ఇంట్లో ఈయన ఫోటో ఉంది అని చెప్పి నేపాల్ రాజు కూడా చెప్పారట. అలా ఎంతమందో మహానుభావులు ఎన్నో ఏళ్ల క్రితం ఈయన్ని చూశామని చెప్తుంటే ఆయన వయస్సు ఎంతని చెప్తాం, ఏమని చెప్తాం. అలాగే ఆయన ఇండియా గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. అదేంటంటే ఇండియా అనే కాదు ఈ ప్రపంచం గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఆయన శ్రీరామ భక్తుడు, అలాగే గోవులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవారన్నమాట. మొన్న చూడండి, ఈ అంతర్వేదిలో ఒక విషయం జరిగింది కదా, అదందరినీ కలిచి వేసే విషయం. ఏ మాటలు రాని ఒక గోమాత అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంది, అది వాట్సాప్లో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఒకసారి మీకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అంటే గోవు యొక్క పవిత్రతను మనం తెలుసుకుంటే, గోవు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే మన భారతదేశం ఎలా రక్షింపబడాలి అనేది అప్పట్లో ఆయన చెప్పిన విషయాన్ని రెండింటినీ కనుక కలుపుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మతాలతో సంబంధం లేకుండా, భాషతో సంబంధం లేకుండా ఎవరైతే ప్రేమ స్వరూపులుగా ఉంటారో, ఎవరైతే గోవులను రక్షిస్తూ వాటిల్ని బాధించకుండా ఎప్పుడైతే ఈ ఇండియా ఉంటుందో, అప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి ఇది వెళ్ళిపోతుందని అప్పట్లో చెప్పారు. ఇంకొక ఎపిసోడ్లో మనం ఇంకా ఏమేం చెప్పారు, మన భవిష్యత్తుల గురించి ఏం చెప్పారు, గొప్ప గొప్ప వాళ్ళ గురించి ఆయన ఏం చెప్పారు, ఏం జరగబోతోంది, అవన్నీ తెలుసుకుందాం. మీకు గనక ఈ ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.